अंदर की नमस्कार इपड़ मन पिछल पुटी वाल भाष एला अलवड़ती भाष एला ने वाले विधा इतर तो कल उड़ू विधा वाल भाष वाल ने भाष या प्रभाव ये विधा उद अने मन चुदा पिलू पुटा वाले इमीडियट वाल शब्द विनमने प्रारंभिस्टर सो इन बड़ी प्री स्कूल मूड़ वाल मेगे परसरा सो इंट्लो तलदू सहोदवा इतर बंधु वीलू पिल तो कल मेल आड़ मुद्दा हलो हलो बाबू पीलूम इवन पिल विनी नैपुणा पुता है सो पिल विंटर पुटाने रकर शब्द विंटू उ विन जो आयुक्त वाइस गुर्तपेटर इधे वाइस इधी एटवेपी वस्तु एवर पल इवन वाला आकलींटर सो विन सो नेमद पिल मोदी स्थाई ने पिल्लो उतो संवस तरवा रे संवस रेणी मूड संवस पिल रकर शब्द वाक्या तरह इलांटी विंटर सो दीनमीद पिल की भाष डेवलपी तल प्रभाव ये विधा उम्मीदी पिल तो ये विधा मेलगा सो इलावी मन चाल जाग्रत पशी विचारो अमंटो ये विनमने नैपुण्यता पुटक मुन पिल्लो अलवरती मन की चला दृष्टांत उ अभिमन इलावी पिल गर्भ ती गर्भे पिल ने विन मदल पड़ता है सो ई विनमने पिल की उच्चारण वॉइस शब्द शब्द तेड़ इवन वाल अलवड़ता है सो इंटू तल्ल तो माटड़ वाल उच्चारण आयुक्त परसरा उपयोग पदार इंट्लो दिनचर्ये पदार प्रेम का माटू स्ट्रिक्ट माटू कर्कशंगाटू इवन वाली अभवपूर्वक सो वाल भाष ने तीदंड ये विधा पिल तो व्यवहार ये विधा माटी ये माट तो ये पिल ये विधा ने अने चाल मुख्यमंत्री अंश सो इन मन इंटर वातावरण तस्कूर पिलू रे वरकू अंत इंत मुदे पि ईद तरवा बड़ो चर्पेवार परस्थित प्रभाव वाल तलद उद्योग वाल तरह प्री स्कूल वाल पिल रे स्कूल को मैं मन पंप इधी स्कूल अभी प्री स्कूल सो ईदे तरह पिल वे बड़ी अभी बड़ी अड़ पिल चदवू रायू श्रद्ध उ प्री स्कूलों के पिलू आ चवानी रायानी तैयार चेयरि इंट्रो ये विधा उसे पिल को भाषा नैपुण्य अलवरचुक प्री स्कूल को प्रवेशिस्टर मन अट्ठा पिल प्री स्कूल पंपचेसा इद्त टीचर् बाध्यता वाले पिल के अभी ने అక్కడికి వెళ్ళేటప్పటికే పిల్లలు చాలా శబ్దాలని భాషని వాళ్ళు గ్రహించుకొని అక్కడ అడుగుపెడతారు సో కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళకి తోడుగా సపోర్టివ్గా సపోర్ట్ చేస్తూ ఉండాలి సాధారణంగా పిల్లల యొక్క సహజమైనటువంటి గుణం ఏంటంటే ఏది చూసినా ఏది విన్నా ఏది అనుకున్నా వాళ్ళ భావాలని ఇతరులతో వ్యక్తీకరించుకోవాలి ముఖ్యంగా అమ్మా నాన్నలతో చెప్పుకోవాలి సహోదరులతో చెప్పుకోవాలి అక్కచెల్లెలతో చెప్పుకోవాలి అనేటువంటి వెంటనే వచ్చి అమ్మ అమ్మ అని ఏదో చెప్పుకుంటారు అప్పుడు మనం ఏం చేస్తాము తల్లిదండ్రులుగా మనం పనిలో ఉండడానికి పిల్లలు పెద్దయాక నేర్చుకుంటారనే అనుకోవడం ద్వారా వాళ్ళది వినాలి అనేటువంటి ఆసక్తి కూడా మనకి ఉండకపోవచ్చు అంటే మన పనుల ఒత్తిడి కావచ్చు మనకి వేరే వేరే ప్రెషర్స్ వల్ల కూడా కావచ్చు కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే ఫస్ట్ పిల్లలు చెప్పేది వినాలి
విని ఏం చెప్పబోతున్నారు, ఏ విధంగా చెప్పబోతున్నారు, దేని గురించి చెప్పబోతున్నారు, అతని భావం ఏంటి అనేటువంటివన్నీ ఆకలింపు చేసుకుని వాళ్ళు మాట్లాడేటటువంటి మాట్లాడడానికి ఉపయోగించేటువంటి భావానికి మనం వాళ్ళకి పదాలను జోడించి వాళ్ళ వాక్యాల్లో మాట్లాడడానికి వాళ్ళకి సంపూర్తిగా సహకరించాలి. సో ఈ విధంగా సహకరించినప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళు ఉచ్చారణ పదజాలం పెంచుకోవడము, తర్వాత తమ భావాల్ని వ్యక్తీకరించుకోవడము, తమ భావాల్ని ఇతరులు విని ఆనందించి తగినటువంటి సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరిగి ఇంకా ఇంకా మాట్లాడాలని, ఇంకా ఇంకా వ్యక్తీకరించుకోవాలని నేను తెలుసుకుంటాను. సో ఇలా వ్యక్తీకరించుకోవడానికి వాళ్ళకి వినడం అనేటువంటిది ఫస్ట్ నైపుణ్యం. సో వింటారు, వినేటప్పుడు ఏం జరుగుతుంది, ఒక విషయం గురించి పక్షుల శబ్దాలు వింటారు, జంతువుల శబ్దాలు వింటారు, ఇంట్లో వారి యొక్క మాట్లాడేటప్పుడు శబ్దాలు వింటారు, వస్తువుల శబ్దాలు వింటారు, అలాగే బయట వాతావరణంలో వినిపించేటువంటి రకరకాల శబ్దాలు విని ఏ శబ్దం ఏది అనేటువంటి భేదాలను గుర్తించేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. సో వీటిని తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వీటిని వాళ్ళలో ధృవీకరించాలి, అంటే స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేయడానికి మనం చిన్న చిన్న పిల్లలతో కలిసి ఆటలు ఆడటము, ఆటలతోటి పదాలు ఉపయోగించుకోవడము, రూల్స్ చెప్పడము, తర్వాత వాళ్ళతో పాటలు పాడము, పాటల్ని మళ్ళీ రిపీట్ చేయడము, దీన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళు అనుకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉచ్చారణ నేర్చుకుంటారు. సో కథలు చెప్పడము, కథల ద్వారా వినడము, పిల్లలతోటి ఎక్కువగా మాట్లాడటము, మాట్లాడేటప్పుడు వాళ్ళు ఉచ్చారణ, పిల్లల తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి. సో ఇవన్నీ కూడా పిల్లల్లో ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా డెవలప్ అవుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం భాష అనేటువంటిది ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఏ సమయంలో ఏ వయసులో ఇది ప్రారంభమవుతుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ డెవలపింగ్ మైల్ స్టోన్స్ ద్వారా చూసినప్పుడు 2 నెలలకి, 2 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి, 7 నెలలో అలాగా కూయింగు, బ్యాబ్లింగు, బాబా అనడము, లాలా అనడము, అనడము, ఉంగా ఉంగా అనడము, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఈ నెలలో ఇది రావాలి వీళ్ళకి అనేటువంటిది కూడా తెలుస్తుంది. అంటే ఏంటన్నమాట, ఇక్కడ అంటున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని అనుకుంటారు. వెంటనే ఏం చేస్తారంటే చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళు అని చెప్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి అని చెప్పడంలో అది ఒక ప్రోత్సాహకరంగా వాళ్ళు భావిస్తారు, మళ్ళీ వాళ్ళతో చెప్పాలనేటువంటి ఉత్సాహం చూపిస్తారు. సో ఈ విధంగా తల్లిదండ్రులకి పెద్దలకి ఎవరైతే సంరక్షకులు ఉంటారో ఈ యొక్క ఇంటరాక్షను చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఏదో చూసిన తర్వాత వెంటనే వాళ్ళు పంచుకోవాలనుకుంటారు. పంచుకోవాలనుకున్నప్పుడు భావం వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి భావం వస్తుంది. సో వెంటనే దానికి సపోర్టివ్గా మనం ఏం చేయాలంటే వాళ్ళని ఉత్సాహపరచాలి. మళ్ళీ మనం మాట్లాడినప్పుడు మళ్ళీ మనం వాళ్ళు రిపీట్ చేస్తారు. సో వినడము, రిపిటేషను, తర్వాత మళ్ళీ దాన్ని ఇమిటేషను, అనుకరణ, వీటన్నిటి ద్వారా వాళ్ళలో మాట్లాడాలనేటువంటి ఉత్సాహం. మాట్లాడటము భాష అంటే మాటలతోటే కాదు, భాష వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే భాష ద్వారానే వాళ్ళు ఏదన్నా కూడా వ్యక్తీకరించగలుగుతారు. సో మాటల ద్వారానే వ్యక్తీకరించక్కర్లేదు, సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించవచ్చు, చేతులు కాళ్ళు అభినయం ద్వారా వ్యక్తీకరించవచ్చు, చూపించి వ్యక్తీకరించవచ్చు. సో ఇవన్నీ కూడా శబ్దాలని వినడం ద్వారా, శబ్దాల్లో తేడాలు గుర్తించడం ద్వారా, దానికి సంబంధించినటువంటి భావాలను అన్వయం చేసుకోవడం ద్వారా భాష వాళ్ళకి ఇంట్లో డెవలప్ అవుతుంది. దీని ద్వారా చిన్నప్పుడు ఇంట్లో అమ్మమ్మలో నాయనమ్మలో ఉన్నప్పుడు వాళ్ళతో దోబూచీలు ఆడము, తర్వాత వాళ్ళతోటి దొంగాటలు ఆడము, వాళ్ళని కూర్చోబెట్టుకుని తారంగం తారంగం అనేటువంటి పాటలు పాడటము, చిన్న చిన్న పాటలు పాడడము, మళ్ళీ వాళ్ళు వినడము, వాళ్ళు చప్పట్లు కొనడము, ఆ లజకి, ఆ యొక్క రైమ్స్కి, ఆ యొక్క రిథమిక్ మూమెంట్స్కి వాళ్ళు ఉబ్బిపోయి మళ్ళీ వాళ్ళు చేయాలనుకుంటారు. సో చప్పట్లు కొట్టడం కూడా ఒక వినికిడి నైపుణ్యం పెంపొందించడానికి ఒక ఆట. సో కాలితోటి, చేతులతోటి, బాడీతోటి, చప్పట్లు, వస్తువులతోటి శబ్దాలు చేయడము, ఇవన్నీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు కొంత సమయాన్ని వాళ్ళతో వెచ్చించి, ఎందుకంటే పిల్లలు ఏదైనా ఒక కొత్త నైపుణ్యాన్ని ఒకరోజు ప్రదర్శించినప్పుడు
తల్లిదండ్రులుగా మనం ఎంతో ఆనందించి పక్క వాళ్ళకి చెప్పి పిల్లలకి చెప్పి అందరికి చెప్పి ఈరోజు డెవలప్మెంట్ ఏంటంటే నా చైల్డ్కి అనేటువంటిది వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఈరోజు అన్నాడు, ఈరోజు చప్పట్లు కొడుతున్నాడు, ఈరోజు చూస్తున్నాడు, ఈరోజు నన్ను అత్త అని పిలిచాడు, ఈరోజు నన్ను మామ అని పిలిచాడు. సో నెమ్మది నెమ్మదిగా తర్వాత అంటే బ్యాబ్లింగ్ స్టేజ్ కోయింగ్ స్టేజ్ దగ్గర నుంచి రెండు పదాలతోటి మాట్లాడటము, రెండు పదాలతోటి పిలవడము ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తుంది. సో ఈ విధంగా రెండు పదాలతోటి పిలవడము, చిన్న చిన్న పదాలతోటి వ్యక్తీకరించుకోవడము, పాలు కావాలంటే పా నాగడము, వెంటనే అమ్మ కానీ నాన్న కానీ పాలు సరి అయినటువంటి పదాన్ని అక్కడ జోడించాలి. ఆ విధంగా వాళ్ళకి పదాల యొక్క పెంపు జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడేదైనా చెప్పాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని పదాలను ఉపయోగిస్తూ అక్కడ ఆగిపోతున్నప్పుడు పెద్దలుగా మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ సరైన పదాన్ని జోడించాలి, దాన్ని వాక్యాన్ని ఉపయోగించాలి. సో వెంటనే వాళ్ళకి ఈ యొక్క భాషలో ఉండేటువంటి పదజాలాన్ని వాక్య నిర్మాణము ఇవన్నీ తెలుస్తాయి. సో ఆటలు ఆడేటప్పుడు పాటలు పాడేటప్పుడు సో మూమెంట్స్ తోటి అనుకరణతో అక్కడ మ్యూజికల్ రిథమిక్ సౌండ్స్ తోటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ నేర్చుకుంటారు. సో తల్లిదండ్రులుగా దాంతో ఆటలాడేటప్పుడు దీని పేరు ఏమీ అక్కర్లేదు. మనం పిల్లలతోటి మాట్లాడేటప్పుడు మనం చేసే పనిలో మనం ఏం పని చేస్తున్నామో, పిల్లలకి ఆ పని చేసి స్నానం చేయించేటప్పుడు, వాళ్ళతో అన్నం తినిపించేటప్పుడు, వాళ్ళు ఊరికినే అలాగా మెకానికల్గా చేయడం కాకుండా దానికి సంబంధించినటువంటి పదాలను ఉపయోగిస్తూ అది ఏ విధంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో చెప్తూ వాళ్ళలో భాషని వినికి శబ్దాన్ని పెంపొందించు. విన్నారు అంటే అది ఏ అది వాళ్ళ మైండ్లో అది ఒక స్ట్రెంథన్ అవుతుంది, ఆ యొక్క భాష పెరుగుతుంది. చాలామంది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అనుకుంటారు, అయ్యో మా అబ్బాయికి మా పాపకి రెండేళ్ళు వచ్చేసాయి, ఇంకా మాటలు రావట్లేదు, ఇంకా మాట్లాడలేకపోతున్నాడు, అన్నీ వింటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, కానీ ఏదైనా అడిగితే చెప్పలేకపోతున్నాడు అని అనుకో ఉంటాడు. అయితే ఈ చెప్పలేకపోవడం అనేటువంటిది రకరకాల కారణాలు ఉండొచ్చు. మనము ఎప్పుడు ఏ విధంగా స్పాంటేనియస్గా పిల్లలు మాట్లాడతారనేటువంటిది చెప్పలేము. కరెక్ట్గా ఉన్నట్టుండి అనర్గళంగా మాట్లాడటం మాట్లాడతారు. అంటే ఏంటనమాట, విన్నదంతా కూడా వాళ్ళు ఆకలింపు చేసుకుని దాన్ని మైండ్లో ఉండి మాట్లాడేటప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. అంటే భాషకు సంబంధించినటువంటి ఈ యొక్క ఓకల్ కార్డ్స్ పెంపుదల, ఈ యొక్క శారీరక నిర్మాణం, ఈ యొక్క మాట్లాడడానికి కావాల్సినటువంటి సామర్థ్యత పెరిగినప్పుడు వెంటనే వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఇంకా అప్పటికి కూడా 4.5 ఏళ్ళ లోపల పిల్లలు మాట్లాడలేకపోతే, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే, అప్పుడు మనము ఎప్పటికప్పుడు మనం మైండ్ స్టోన్స్ని గుర్తించుకుంటూ ఉండాలి. 2 ఏళ్ళకి ఇచ్చేస్తారు, 7 ఏళ్ళ పిల్లాడు ఇన్ని మాటలు మాట్లాడాలి, 7.5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇన్ని పదాలు వస్తాయి వాళ్ళకి అనేటువంటిది సైంటిఫిక్గా మనకి నిరూపణ జరిగింది. సో మాట్లాడలేనప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రానప్పుడు ఇమీడియట్గా మనం ఎప్పుడో మాట్లాడతాడులే, పెద్దయ్యాక మాట్లాడతాడులే అని ఆగకుండా సరైన వాటితో సంప్రదించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో దీన్నంతటిని పురస్కరించుకుని పిల్లల్ని, అంటే పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు ఎలా నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు, చూసి నేర్చుకుంటారు, చేసి నేర్చుకుంటారు, మ్యానిపులేట్ చేసి నేర్చుకుంటారు, ఇతరులతో ఇతరులు చేసేటువంటిది మాట్లాడేటప్పుడు విని అనుకరించి నేర్చుకుంటారు, మళ్ళీ రిపీట్ ఒకే పదాన్ని పదే పదే రిపీట్ చేసి నేర్చుకుంటారు. సో ఇన్ని రకాలుగా వాళ్ళలో కొంత భాషా పరిజ్ఞానాన్ని మనం పెంపొందించేస్తాం. సో ఇక భాషా పరిజ్ఞానము అనేటప్పుడు మాట్లాడేటప్పుడు పిల్లలకి మనము జ్ఞానేంద్రియాల యొక్క ఉపయోగం, ఇక్కడ ఇది మనకి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనకు అందరూ తెలుసు. సో కళ్ళు చూసి, తర్వాత విని, తర్వాత మాట్లాడి. సో కళ్ళతో చూడడము, చెవులతో వినడము, నోటితో మాట్లాడటము, తర్వాత స్పర్శ ద్వారా విషయాన్ని తెలుసుకుని దాన్ని క్రోడీకరించుకుని దాని గురించి మాట్లాడటము, రుచి, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి విషయాలన్నింటినీ కూడా వ్యక్తీకరించాలి అంటే కనుక మనకి భాష అవసరము. సో భాషని ఆల్రెడీ పిల్లలు కొంత భాషా జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుని బడికి వస్తారు. సో బడికి వచ్చేటప్పుడు ఇక్కడ జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుకునేటప్పుడు తల్లిదండ్రులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే పిల్లలు చూసి ఏమి గ్రహించారు, ఏది చూపిస్తే ఏమి గ్రహించారు, అలాగే చూసిన దాటి నుంచి తేడాలు వాళ్ళు చెప్పగలుగుతున్నారా, ఒక విషయాన్ని చూస్తూ అదే విషయం గురించి మాట్లాడుతున్నారా,
లేకపోతే వేరే ఏదైనా మాట్లాడుతున్నారా? అంటే ఏంటన్నమాట, ఇక్కడ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పిల్లలతో కూర్చుని వాళ్ళ బొమ్మల పుస్తకాలు చూపించడము, చిత్రాలు చూపించడము, ఏదైనా బొమ్మలు ఆట వస్తువులు చూపించడము, చూపించిన దాని గురించి మాట్లాడించడము. సో పిల్లలతో మాట్లాడడం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. పిల్లల్ని మనం బయటకు తీసుకెళ్తాం, ఏదైనా పార్కులు తీసుకెళ్తాం, లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్తాం. తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళంతట వాళ్ళు మనంతటా మనం నడుచుకుంటూ వెళ్ళి మెకానికల్గా వెళ్ళి మన పని చేసుకుని రావడం కాదు. దారిలో ఉండేటువంటి విషయాల గురించి, జంతువులు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, వాటన్నిటి గురించి కూడా పిల్లలతోటి మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు. అప్పుడు ఏమవుతుంది, చూసిన దాన్ని మాట్లాడేదాన్ని సమన్వయపరచుకుంటారు. సో సమన్వయపరచుకుని ఈ యొక్క భాష పదాలు వాక్యాలు ప్లస్ దీంతో పాటుగా ఉండేటువంటి విషయాల గురించి వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్ని మనము తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలి. సో ఇంట్లో ఉన్నప్పుడు, అందుకనే ఇంతకుముందు ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడేవారు, పిల్లలతో కూర్చోబెట్టుకుని మాట్లాడేవాళ్ళు, పిల్లలతో ఏదైనా కూడా ఫ్రీగా అమ్మమ్మ నాన్నమ్మలతో వాళ్ళు చెప్పగలిగేవారు. తాతయ్యల కథలు చెప్పడం, అమ్మమ్మల కథలు చెప్పడం, ఈ కథల ద్వారా వాళ్ళు ఎన్నో విషయాలు పాత్రల గురించి తెలుసుకుంటారు, భాష తెలుసుకుంటారు, పదజాలం పెరుగుతుంది, వినికిడి నైపుణ్యం పెరుగుతుంది. ఇది ఎందుకు ఇలా చేశాడు, ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఏం చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ప్రెడిక్షను, ఇవన్నీ కూడా ఈ కథల ద్వారా మనం వాళ్ళకి నేర్పించవచ్చు. పాత్ర పోషణ అంటే పాత్రల వల్లే నటించడము, వాళ్ళ వల్లే మాట్లాడము, వాళ్ళ వల్లే అరవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి భాష పెంపొందించడానికి అవకాశాలను జోడిస్తుంది. సో వీటి ఇన్ని పరిజ్ఞానం ఇన్ని నైపుణ్యాలతో పిల్లలు ప్రీ స్కూల్లోకి వస్తారు. సో ప్రీ స్కూల్లో 2.5 ఏళ్ళు వచ్చాయి, పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తారు. సో తల్లిదండ్రుల బాధ్యత ప్లస్ ఇక్కడ టీచర్ల బాధ్యత. ఇంతవరకు ఏంటి, తల్లిదండ్రులే పిల్లలకి ప్రథమ గురువు. సో పిల్లలతోటే, తల్లితోటి, అమ్మతోటి, నాన్నతోటి పిల్లలు ఏ విషయాన్నైనా పంచుకుంటారు, చూసింది చెప్పాలనుకుంటారు, చెప్పిన దాన్ని అవతల వాళ్ళు విని మళ్ళీ విని అప్రిషియేట్ చేయాలనుకుంటారు, ఎంకరేజ్ చేయాలనుకుంటారు. సో ఎంకరేజ్ ఎప్పుడైతే నేను చేశాను అనేటువంటి భావన పిల్లల్లో కలిగించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహపరుస్తారో, వెరీ గుడ్, బాగా చేసావు, బాగా మాట్లాడేవే నువ్వు, ఎంత బాగా చెప్పావు నువ్వు, ఎంత బాగా పాడావు నువ్వు, ఇలాంటి ప్రోత్సాహకరమైనటువంటి అప్రిషియేషన్ తోటి పిల్లలు మళ్ళీ మళ్ళీ ఆ పని చేయాలనుకుంటారు. అంటే ఇక్కడ ఏంటన్నమాట, తల్లిదండ్రులు కానీ, సంరక్షకులు కానీ, టీచర్లు కానీ ఎవరైనా కూడా పిల్లల్లో వాళ్ళు చెయ్యగలుగుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ పెంపొందించడము, చేశాము అనేటువంటి ఒక సంతృప్తి, వాళ్ళ ఒక అప్రిషియేషన్, నేను చెయ్యగలను, నేను చేస్తున్నాను, నేను చేస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ పిల్లలు ఎప్పుడైతే పెంపొందించారో వాళ్ళలో ఎలా నేర్చుకున్నా కూడా రకరకాల విధానాలతోనే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పిస్తాం. సో జనరల్గా సాధారణంగా ఇంట్లో ఇంటి వాతావరణంలో పేరెంట్స్ యొక్క బాధ్యత ఎప్పుడైతే పిల్లల్ని బడిలో వేశామో, బడిలో అంటే ఇప్పుడు 2.5 ఏళ్ళకి ప్రీ స్కూల్లో చేర్పించామో, ఇంకా మా బాధ్యత తీరిపోయింది అని అనుకోవడానికి లేదు. సో వాళ్ళ యొక్క అలవాట్లు, పిల్లల యొక్క అలవాట్లు, పిల్లలు ఇంట్లో ఏ విధంగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేసిన అవసరం వాళ్ళు వినకపోతే ఏ విధంగా వీళ్ళలో రియాక్షన్స్ వస్తాయి, చూసిన విషయాన్ని ఎలా చెప్తారు, లేకపోతే చూసినా కూడా వినకుండా అలాగే మౌనంగా కూర్చుంటారా. సో మీ పిల్లల యొక్క అలవాట్లని తల్లిదండ్రులు పిల్లల్ని బడిలో చేర్పించినప్పుడు టీచర్లతోటి ఏమీ దాచకుండా వాళ్ళకి ఈ విషయాలు చెప్పాలి. సో ఎందుకంటే ఇలా చెప్పాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్లో తల్లిదండ్రులు, టీచర్లు ఇద్దరు భాగస్వాములు వీళ్ళలో నేర్చుకోవడానికి కానీ, భాషను డెవలప్ చేసుకోవడానికి కానీ, దేనికైనా కూడా వాళ్ళిద్దరూ భాగస్వాములు. సాధారణంగా స్కూళ్ళలో జరిగే విషయం ఏంటి, పిల్లలు స్కూల్లో చేరంగానే, అది ప్రీ స్కూల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, మొట్టమొదటిసారిగా చాలా పర్సంటేజ్ ఆ స్కూల్స్ ఏం చేస్తాయంటే, అంటే ఇక్కడ సాధారణంగా జరిగే విషయాన్ని చెప్తున్నాను, వేరే విధంగా కాదు, వేరే విధంగా అనుకోవద్దు. పిల్లలు బడిలోకి రాగానే తల్లిదండ్రులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, టీచర్లు కూడా
ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక పలకో పెన్సిలో పలక బలకము పేపరు పెన్సిలు ఇచ్చి వాళ్ళు ఆ ఆలు కానీ ఏబిసీలు కానీ ఇచ్చేసేసి దిద్దించడం ప్రారంభిస్తారు. ఏమనుకుంటాం దీని గురించి, వాళ్ళు చదవడానికి ప్రారంభం చేస్తున్నారు, ఇది చదువు, అక్షర జ్ఞానం చదువు వాళ్ళకి అనేటువంటి భావన చాలామందిలో ఉంది. అంటే ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ చాలామంది ప్రీస్కూల్స్లో జరిగేటువంటిది ఇది. తల్లిదండ్రులు కూడా సాయంత్రానికి ఇంటికి పిల్లవాడు ఇంటికి వెళ్ళగానే చైల్డ్ ఇంటికి రాగానే ఏది వాళ్ళు ఏం చేశావు, ఏం రాశావు, టీచర్ ఏం రాయించారు అని అడుగుతారు. కానీ ఇంకా వేరే ప్రశ్నలు ఉండవు అక్కడ. అంటే ఒక కాగితం మీద ఒక పుస్తకంలోనూ రాయడం అనేటువంటి తల్లిదండ్రులు కనిపించాలి. సో టీచర్లకు కూడా మీరు రాస్తున్నారా అంటే అక్షరాలు వచ్చాయనేటువంటి తృప్తి కలుగుతుంది. కానీ ఇక్కడ ప్రీ స్కూల్కి స్కూల్కి ఉండేటువంటి తేడాలని అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్లు, ఇటు కమ్యూనిటీలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి పెద్దలము అందరం కూడా దీన్ని ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి ఈ వయసులో ఏం కావాలి వాళ్ళకి. సో పిల్లలు శారీరకంగా డెవలప్ అవ్వాలి, భాషాపరంగా డెవలప్ అవ్వాలి, తర్వాత గ్రహణ శక్తి పరంగా కాగ్నిటివ్ పరంగా డెవలప్ అవ్వాలి, ఇంటెలెక్చువల్గా డెవలప్ అవ్వాలి, అలాగే ఈస్థితికి రసాస్వాదన వాళ్ళలో కలగాలి. సో ఇన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఈ ప్రీ స్కూల్ దోహదపడాలి. సో ఈ భాషాపరంగా భాషను భాష కనుక పిల్లల్లో అలవడితే కనుక వాళ్ళు తమ ఆలోచనలు వ్యక్తీకరించగలుగుతారు. భాష అంటే పదాలు వాక్యాలు, వాళ్ళు ఎప్పుడు ఏ పదాన్ని ఉపయోగించాలి, భాష కనుక వాళ్ళని డెవలప్ అయితే కనుక వాళ్ళు ఆనందపడేటువంటి విషయాన్ని వ్యక్తీకరించగలుగుతారు. భాష వాళ్ళలో ఉన్నట్లే కంటే ఆలోచనాపరం వాళ్ళ ఆలోచనలు వ్యక్తీకరించగలుగుతారు. భాష వాళ్ళలో ఉన్నట్లే కంటే వాళ్ళు ఏమి ఆటలు ఆడారు, ఏం పాటలు పాడారు, శారీరకంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తీకరించగలుగుతారు. సో భాష అనేటువంటిది అన్నిటికీ వ్యక్తీకరణకి మూలం. సో ఇక్కడ ప్రీ స్కూల్లోకి రాగానే వాళ్ళకి వెంటనే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చదివించడం రాయించడం కాకుండా ఇంకా మన యొక్క విద్యాపరమైనటువంటి విద్యా సంస్థ విద్యా ఇది ఎలా ఉంటుందంటే బడి అనగానే చదువు, చదువుకి అది బడిలో అంటే ఐదేళ్ళు నిండేటప్పటికీ వాళ్ళు చదువుకోవడం రాసుకోవడం చేయాలి. ఇక్కడ మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే అక్కడ చదవడానికి రాయడానికి కావాల్సినటువంటి సంసిద్ధతని మనం ఇక్కడ కలిగించాలి. సో మనం ఇందాక మాట్లాడుతున్న శ్రవణము మొట్టమొదటి నైపుణ్యం. ఆ శ్రవణం ద్వారా విన్న ద్వారా వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది నేర్చుకుంటారు. ఒక కథ గురించి మాట్లాడతారు, ఒక జరిగిన విషయాన్ని గురించి మాట్లాడతారు, లేకపోతే ఏదైనా ఒకటి చేసిన పని గురించి మాట్లాడతారు, ఒక పని ఏ విధంగా చేయాలి అనేటువంటిది మాట్లాడతారు. సో ఇన్ని రకాలుగా వాళ్ళకి ఒక ప్లానింగ్, ఆ ప్లాన్ గురించి మాట్లాడతారు, వాళ్ళ యొక్క అనుభవాల గురించి మాట్లాడగలుగుతారు, తర్వాత వాళ్ళు ఏం కావాలో చెప్పగలుగుతారు, వాళ్ళకి ఎటువంటి అనుభవాలు ఎవరి వల్ల దొరికాయో అవన్నీ ఎవరి వల్ల అనుభవాలు పొందగలిగారో అని కూడా చెప్పగలుగుతారు, ఎక్కడ సంతోషకరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, ఎక్కడ బాధాకరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు ఇలాంటి అనుభవం మళ్ళీ ఉండకూడదు అనుకుంటారు, ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఆ యొక్క డెవలప్మెంట్ తోటే వాళ్ళు తీసుకుని అడుగుపెడతారు. అమ్మ కోపంగా ఉందా, అమ్మ సంతోషంగా ఉందా, అమ్మ ఏదైనా నాకు చెప్పాలనుకుంటుందా, ముఖ కవళికలను కూడా వాళ్ళు చదవగలుగుతారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీ స్కూల్ లెవెల్లో దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్లో జరిగేటువంటి విషయాలను ఇక్కడ చెప్పాలని మనం తాపత్రయపడవద్దు. ఎందుకంటే స్కూల్లో ఐదేళ్ళ తర్వాత స్కూల్లో సిలబస్ ప్రకారంగా ఏముంది, అక్కడ అక్షరాలు అంకెలు అవి నేర్చుకోవాలి. తర్వాత ఈ ఒకటో క్లాసు యొక్క సిలబస్ని చూస్తే అక్కడ అవి నేర్చుకుంటారు, అక్షరాలు అంకెలు పదాలు వాక్యాలు అవి నేర్చుకుంటారు. ఇక్కడ ప్రీ స్కూల్ ఏంటి, భాష పూర్వ పఠన నైపుణ్యాలు, శ్రవణ నైపుణ్యాలు, అలాగే భాషణ నైపుణ్యాలు, మాట్లాడగలిగేటువంటి నైపుణ్యాలు, సో చదవడానికి రాయడానికి కావలసినటువంటి సంసిద్ధతని మనం ఇక్కడ ప్రీ స్కూల్లో వాళ్ళకి తయారు చేయాలి. పిల్లల్ని బడికి తయారు చేయడం అనేటువంటి మన ప్రీ స్కూల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో పిల్లల్ని బడికి తయారు చేయడం అంటే ఏంటి, వాళ్ళకి పిల్లల్ని డ్రెస్ వేసి బడికి పంపించడం కాదు, వాళ్ళు శారీరకంగా సిద్ధంగా ఉండాలి, భాషాపరంగా సిద్ధంగా ఉండాలి, ఆలోచించడానికి ఆలోచించగలిగేటువంటి
నైపుణ్యాలు కలిగి ఉండాలి. సామాజిక పరంగా ఇతర పిల్లలతోటి పెద్దలతోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఇన్ని రకాలుగా వాళ్ళని సంసిద్ధపరిచి మనం బడిలో చేర్పించాలి. సో ప్రీ స్కూల్ అనేటువంటిది ఇటు ఇంటికి అటు బడికి ఒక వారధి. సో ఇవన్నీ పిల్లల్లో కలిగించాలి అంటే ముఖ్యంగా భాష గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి, పిల్లలకి పాటలు నేర్పించాలి, పిల్లలతోటి నాటకీకరణ చేయించాలి, పిల్లలకి కథలు చెప్పాలి. సో ఇవన్నీ కూడా పిల్లలకి భాష నేర్పించడానికి అవకాశాలు కల్పిస్తాయి. సో దీని ద్వారా ఏమవుతుంది, వెంటనే కన్వర్జేషన్ సంభాషణ కార్యక్రమాలు, మన ప్రీ స్కూల్లో ఉండేటువంటి కార్యక్రమాలు ఎలా ఉండాలంటే కాసేపు పిల్లలతో మాట్లాడటం, కాసేపు కథలు చెప్పడం, కాసేపు పాటలు పాడుకోవడం, కాసేపు వాళ్ళతోటి పుస్తకాలు చూపించి పుస్తకాల ద్వారా ఏం చూసారో మాట్లాడించడం. సో ఈ విధమైనటువంటి అలాగే లిఖిత నైపుణ్యాలు పెంపొందింపచేయడానికి వాళ్ళకి చిన్న కండరాలు అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కృత్యాలు ఇవ్వడం. సో రసాస్వాదన, చిన్న కండరాల అభివృద్ధి, పెద్ద కండరాల అభివృద్ధి, భాష మాట్లాడము, శ్రవణము, ఇవన్నీ కావాలి. సో శ్రవణం గురించి ఇక్కడ మనం ప్రీ స్కూల్ లెవెల్లో తీసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో శబ్దగ్రహణము, శబ్దాల్లో తేడాలు, తర్వాత చూసిన దాన్ని విన్న దాన్ని సమన్వయపరచుకోవాలి. సో శబ్దాల్లో తేడాలు అంటే మాట్లాడేటువంటి విధానంలో ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయంటే ఒక నిమిషం తర్వాత మాట్లాడుకుందాం. సో శబ్దాల్లో తేడాలు తెలియాలి వాళ్ళకి, అలాగే చూడడంలో తేడాలు తెలియాలి, విన్నదాన్ని గ్రహించాలి, గ్రహించిన దాని గురించి ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని వ్యక్తపరచాలి. వ్యక్తపరిచిన ఎవరికి వ్యక్తపరుస్తున్నారు, టీచర్లకు వ్యక్తపరుస్తున్నారా, తోటి పిల్లలకి వ్యక్తపరుస్తున్నారా, లేకపోతే ఇతర పెద్దలకి వ్యక్తపరుస్తున్నారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారా. సో ఇంతమందితోటి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అనేటువంటిది కూడా పిల్లలకి తెలియాలి. సో అంటే మనం ప్రీ స్కూల్ లెవెల్లో పిల్లల్ని రెండున్నర ఏళ్ళ పిల్లల్ని ఒక ప్రీ స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళు రాయాలి, చదవాలి, కంటా పట్టాలి, ఇంటికి వచ్చి పాఠాలు నేర్చుకోవాలి, మళ్ళీ టీచర్కి అప్పచెప్పాలి అనేటువంటి మనం ఎక్స్పెక్టేషన్స్ మనకి తల్లిదండ్రులుగా మనం ఆశించుకోవాలి. తల్లిదండ్రులుగా మనం ఏం ఆశించాలి, వాళ్ళ భావాలను వాళ్ళు వ్యక్తపరచగలుగుతున్నారా లేదా, చాలా కొంచెంసేపు అందరితో కలిసిమెలిసి కూర్చోగలుగుతున్నారా లేదా, తర్వాత పదాలను స్పష్టంగా పలకగలుగుతున్నారా లేదా, చూసిన దాన్ని అప్రిషియేట్ చేయగలుగుతున్నారా లేదా, ఏదైనా చూసి వెంటనే సంతోషంగా సీతాకోక చిలుకలను చూడటము, రంగురంగుల పువ్వులను చూడటము, అలాగే రకరకాల ఆకారాలను చూడము, ఆకాశంలో ఇంద్రధనస్సు చూడము, వాన వచ్చినప్పుడు దాని గురించి చప్పట్లు కొట్టడము, అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్, అనుభవాలనే వాళ్ళు వ్యక్తపరచగాలి. ఇవన్నీ చేయగలుగుతున్నారా లేదా అనేటువంటిది తల్లిదండ్రులుగా మనం గుర్తించాలి. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందన్నమాట, ముందు వాళ్ళు శబ్దాల్లో తేడాలు గుర్తించారు. ఇది పక్షుల శబ్దము, ఇది కాకి అరుపు, ఇది పావురము, ఇది చీచిదాక ఒక చిల్లుక ఎగిరేటువంటి విధానము, దాంట్లో ఉండేటువంటి రంగులు, అలాగే జంతువులు, ఆవు, మేక, పులి, వీటన్ని శబ్దాలు. అంటే ఇక శబ్దాల్లో తేడాన్ని మనం పిల్లలకి ఎందుకు గుర్తింపచేయాలనుకుంటున్నామంటే ఈ శబ్దానికి ఆ శబ్దానికి తేడా గుర్తించాలి. శబ్దాల్లో చాలా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఉదాహరణకి పిల్లి అరుపు, కుక్క అరుపు, పులి అరుపు తేడాలు తెలుస్తాం, అలాగే ఏనుగు, ప్యారెట్, డాంకీ, ఈ వీటి యొక్క అరుపులు కూడా ఉంటాయి. సో పిల్లలు విని దాన్ని స్ట్రెంథన్ చేసుకున్నప్పుడు ఏది ఏంటి అనేటువంటిది వెంటనే స్పాంటేనియస్గా దాన్ని రికలెక్ట్ చేసుకుని చెప్పగలుగుతారు. సో రికలెక్షన్, విన్నదాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకున్న దాన్ని మళ్ళీ అవగాహన చేసుకోవడం, అవగాహన పరుచుకున్న దాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం. సో ఎవరితో ఏం చెప్పాలి అనేటువంటి డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళకి వచ్చి ఉంటుంది. సో అంటే ఇక్కడ ప్రీ స్కూల్లో మన భాష గురించి వాళ్ళు చదవడానికి రాయడానికి అంటే నాలుగున్నరేళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే పెన్సిల్ పట్టుకోగలుగుతారో, ఒక విషయం గురించి ఒక వరుస క్రమంలో చెప్పగలుగుతారో, ఇవన్నింటినీ కూడా మనం సింపుల్ టు కాంప్లెక్స్.
సో ఇలా శబ్దాల గురించి పిల్లల్లో శబ్దాలను గురించిన పిల్లల్లో అవగాహన కల్పించడానికి శబ్దాలలో తేడాలను గుర్తింపు చేయడానికి రకరకాల ఆటలు యాక్టివిటీస్ రోల్ ప్లే నటించడము ఇవన్నిటిని మనం ఉపయోగించి ప్రీ స్కూల్లో చెప్పాలి ఇవన్నీ తర్వాత రోజు ఎలా ఉపయోగపడతాయి అంటే తర్వాత వాళ్ళు బడిలోకి వెళ్ళిన తర్వాత అక్షరాలు అంకెలు నేర్చుకోవడానికి ఆ శబ్దంలో ఉండేటువంటి తేడాలు ఆ ఎలా పలుకుతాము ఆ ఎలా పలుకుతాము సో ఈ నిశితంగా వినడం అనేటువంటిది వాళ్ళకి చిన్న చిన్న శబ్దాల్లో ఉండేటువంటి తేడాలు కూడా గుర్తింప చేస్తుంది అంటే మనం పిల్లల్ని ఇక్కడ వినడానికి ఇన్ని కుచ్చాలను నిర్వహించడం ద్వారా రేపొద్దున బడిలో చేరేటప్పుడు అక్షర సమన్వయానికి అక్షర శబ్దాల్లో ఉండేటువంటి తేడాలను గుర్తింపు చేయడానికి చదవడానికి రాయడానికి ఇది ఉపయోగపడుతుంది సో భాష అనేటువంటిది భాషని వాళ్ళు వినడం ద్వారా వినడం అంటే మామూలుగా జనరల్గా మనం పిల్లలకి ఏదైనా విషయం చెప్పేటప్పుడు సాధారణంగా పిల్లలు ఏం చేస్తారంటే మరే బాబు నువ్వు కొంచెం దుకాణానికి వెళ్ళి అని ఏదో చెప్పబోతుండే సరేలే నాకు తెలిసిపోయింది తెచ్చేస్తాను అంటాడు అలా కాకుండా ఇక్కడ మనం నిశితంగా వినడం నేర్పించాలి ఉచ్చారణ నేర్పించాలి తర్వాత ఒకదానికి ఒకటి సమన్వయం ఏ విధంగా చేసుకోవాలో నేర్పించాలి సో అభివృద్ధి భాషను అభివృద్ధి చేయడము భాషలో ఉండేటువంటి నిశితమైనటువంటి తేడాలను గుర్తింప చేయడము వీటిని మనము ప్రీ స్కూల్ యొక్క ముఖ్యమైనటువంటి ఇంకొక ఉద్దేశం అలాగే దృశ్య గ్రహణం చూసిన దాన్ని గ్రహించడము చూసిన వాటిలో తేడాను గ్రహించడము సో పక్షి ప్యారెట్ ముక్క ఎలా ఉంది పౌర ముక్క ఎలా ఉంది కాకి ముక్క ఎలా ఉంది తర్వాత గద్దె ముక్క ఎలా ఉంది సో ఒక చిన్న చిన్న తేడాలని కూడా చూసి వాళ్ళు తేడాలను గుర్తింపు చేయాలి ఇవి కూడా రేపొద్దున వాళ్ళు చదవడానికి అక్షరాలని రాయడానికి అక్షరాల్లో ఉండేటువంటి తేడాలు వాక్యాల్లో ఉండేటువంటి తేడాలు ఇవన్నీ ఎక్కడ కామ పెట్టాలి ఎక్కడ పుస్తక పెట్టాలి ఇవన్నీ కూడా ఇక్కడ అంటే చూడగానే గ్రహించడం ఒకటే కాదు గ్రహించిన దాంట్లోంచి తేడాలు గ్రహించిన దాంట్లోంచి సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ ఇవన్నీ కూడా సమన్వయపరచుకోవడానికి వాళ్ళకి రేపొద్దున భాషలో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి సో ఇక్కడ మనం ముఖ్యంగా భాషని అంటే ప్రీ స్కూల్ స్థాయిలో రెండున్నరేళ్ల వరకు ఇది చాలా క్రిటికల్ స్టేజ్ పిల్లల యొక్క బ్రెయిన్లో కూడా లాంగ్వేజ్ పరంగా అభివృద్ధి ఏ వయసులో బాగా జరుగుతుంది అది సమన్వయపడుతుంది పటిష్టపడుతుంది తర్వాత దాంట్లో ఉన్నటువంటి తేడాల్ని గ్రహింపజేస్తుంది ఇవన్నీ కూడా ఈ వయసులో మనమందరికీ కూడా తెలుసు ఈ వయసులో నేర్చుకునే ఈ చిన్నప్పుడు నేర్పించకపోతే పెద్దయ్యాక వాళ్ళు నేర్చుకోరు ఎందుకంటే బ్రెయిన్ సెల్స్లో కనెక్షన్స్ కూడా ఫలానా వయసులో ఫలానా యాక్టివిటీకి అవి తెచ్చుకుంటాయి ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటాం సో కాబట్టి ఇక్కడ కనెక్షన్స్ పిల్లల్లో పదజాలము ఏ వయసులో ఎక్కువగా పెరుగుతుంది అంటే ఒకటిన్నరేళ్ల నుంచి రెండున్నరేళ్ల వరకు బాగా పదజాలం పెరుగుతుంది రెండున్నరేళ్ల నుంచి తర్వాత మూడున్నరేళ్ల వరకు వాళ్ళు వాక్య నిర్మాణం చేయగలుగుతారు విషయాల్ని వాక్యాలతోటి పదాలతోటి సమన్వయపరచుకోగలుగుతారు సో ఆలోచించిన దాన్ని చెప్పగలుగుతారు చూసిన దాన్ని చెప్పగలుగుతారు తర్వాత ఏం చేయాలనేటువంటి చెప్పగలుగుతారు సో వీటినన్నింటిని కూడా కార్యక్రమాల నిర్వహణలో మనం ప్రీ స్కూల్లో టైం టేబుల్లో పటిష్టపరిచి వాళ్ళకి చేయించాలి అంతేనే కానీ కేవలం వాళ్ళ చేత అక్షరాలు అంకెలు రాయించడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాయడం అనేటువంటిది ఆఖరణ వచ్చేటువంటి నైపుణ్యం అంటే ఆఖరణ అంటే ఇప్పుడు ఫస్ట్ శ్రవణము తర్వాత శ్రవణంతో పాటుగా పఠనం భాషణంతో పాటు పఠనము సో పఠనం అంటే ఇక్కడ బొమ్మల్ని చూసి చదవడం చిన్నప్పుడు పఠనం అనే పిల్లలు పఠనం అనేటువంటిది ఓన్లీ బడికి వెళ్ళినప్పుడే చేయడం కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళు పూర్వ పఠన నైపుణ్యాలు పెంపొందింప చేసుకుంటారు అంటే చెట్టును చూడడం చూడంగానే ఇది ఒక చెట్టు ఇది ఇంకొక చెట్టు ఇది ఇంకొక చెట్టు ఈ చెట్టుకి తేడా ఈ ఆకుకి ఈ ఆకుకి తేడా తర్వాత ఈ కొమ్మకి తేడా ఈ కొమ్మకి ఎన్నాకునే పెద్దాకు చిన్నాకు ఇవన్నీ కూడా దృశ్యాల్లో ఉండేటువంటి తేడాలు ఇవన్నీ కూడా వాళ్ళు దృశ్య గ్రహణము దృశ్యాల్లో ఉండేటువంటి తేడాను చిన్నప్పటి నుంచి వాళ్ళకి జరుగుతాయి సో వీటి ఇదంతా అయిన తర్వాత
ఒక బొమ్మను చూస్తారు, ఒక పిక్చర్ని చూస్తారు, ఒక చిత్రాన్ని చూస్తారు, చూసిన దాని గురించి మాట్లాడగలుగుతారు. ఆ చిత్రం ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటిది మాట్లాడగలుగుతారు. ఎందుకు ఆ విధంగా జరుగుతోంది, ఆలోచన శక్తి పెంపొందించుకుని మళ్ళీ దాని గురించి మాట్లాడగలుగుతారు. ఇవన్నీ మాట్లాడడానికి మనం ఏం చేయాలి, పెద్దలుగా, టీచర్లుగా, పేరెంట్స్గా మనం వాళ్ళకి అవకాశాలని ప్లాన్ చేసి ఇవ్వాలి, అవకాశాలను అందించాలి. వాళ్ళు ఏదైనా మాట్లాడివ్వండి, వెంటనే ఇది కాదు అనకుండా దాన్ని మెల్లిగా, కాదు వారు వేరే వైవిధ్యంలోకి వెళ్ళిపోతున్నారు అంటే కనుక అక్కడ ఆపి దాన్ని సవరించి మంచి మాటలతో మళ్ళీ మనం మనం వాళ్ళని మన ట్రాక్లోకి తెచ్చుకోవాలి. అంటే ఇంకొక విషయం, ఇక్కడ లేఖనం గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రీ స్కూల్లో ఉండేటువంటి నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఈ వేల్డ్ కోఆర్డినేషన్కి, సమన్వయానికి కావలసినటువంటి కృత్యాలు మనం ఇవ్వాలి. అంటే పిల్లల్ని పెన్సిల్ పట్టుకుని రాయండి అంటే రెండేళ్ల పిల్లవాడు ఏ విధంగా పెన్సిల్ పట్టుకుంటాడు, మూడేళ్ల పిల్లవాడు ఏ విధంగా పట్టుకుంటాడు, నాలుగేళ్ల పిల్లవాడు ఏ విధంగా పట్టుకుంటాడు, ఈ యొక్క మూడు వేళ్లతోటి పెన్సిల్ పట్టుకునేటువంటి శక్తి వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఓన్లీ ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్ వచ్చినప్పుడు వస్తుంది. అప్పుడు వాళ్ళ చేత రాయించాలి, కానీ ఆ రాయించే ముందు కూడా చాలా కృత్యాలు వాళ్ళ చేత చేయించి అప్పుడు మనం వాళ్ళకి అక్షరాలు రాయించడానికి ఇవ్వాలి. అంతేని కానీ వాళ్ళలో చేరంగానే ప్రీ స్కూల్ లెవెల్లో రాయించడము అనేటువంటిది చేయడం కంటే వాళ్ళకి రాయడానికి వాళ్ళని సిద్ధపరిచి అప్పుడు మనం రాత సంసిద్ధపరిచిన తర్వాత వాళ్ళకి రాయించాలి. సో ఈ యొక్క భాషా నైపుణ్యాలకి, భాషా నైపుణ్యాలు శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, పఠనానికి కావలసినటువంటి సంసిద్ధత పూర్వ పఠనము, లేఖనానికి కావాల్సినటువంటి సంసిద్ధత పూర్వ లిఖిత నైపుణ్యాలు, పూర్వ పఠన నైపుణ్యాలు. సో చూడడము, చూసిన దాని గురించి వివరించడము, వివరించిన దాంట్లో తేడాలు గుర్తింపజేయడము, తర్వాత నెమ్మది నెమ్మదిగా మనము భాషకి అంటే ప్రింట్ అవేర్నెస్కి, చూడడానికి ఒక పైన పిక్చర్ చూస్తారు, బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ బొమ్మల పుస్తకాల్లో కానీ పిక్చర్ని చూస్తారు, పిక్చర్ కింద రాసినటువంటి వాక్యాలను చూస్తారు. అంటే వాళ్ళు ఈ యొక్క చిత్రానికి రాసిన దానికి సమన్వయపరచుకుంటారు. సో ఈ విధంగా మనం కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహిస్తూ భాషను పెంపొందించి బడికి తయారు చేయాలి.